మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ నేపథ్యంలో మొన్న వచ్చిన ఖరీఫ్ మొన్న వచ్చిన ఈ సైక్లోన్ డ్రాట్ కలిపి 11,60,000 మంది సుమారు 1,294 కోట్లు అది రిలీజ్ చేసి అది పర్మిషన్ అడిగితే బ్యాంకుల నుంచి ఎడ్జస్ట్ చేస్తాం ఆ బెనిఫిట్స్ కంటే దానికి పర్మిషన్ ఇవ్వరు. మరి రైతు ఎలా పంట పండించుకుంటారు? రైతు ఎలాగా వాళ్ళు 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 ఆర్థికంగా ఏ రకంగా చూస్తారు? ఇంత ఇది ఒక నీచం, ఇది ఒక కలకసమైన ఆలోచన. అలాగే వైఎస్ఆర్ చేయవత మూడు విడతలు ఇచ్చాం, నాలుగో విడత వచ్చి ఇవ్వడానికి వచ్చి అది బటన్ నొక్కాం, దాని డబ్బు కూడా బ్యాంకులో వేసాం, అది బెనిఫిషియల్గా అడ్జస్ట్ చేయమంటే 33 లక్షల మందికి అది 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 కూడా రిలీజ్ చేయరు, దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి అది మళ్ళీ ఫిర్యాదు ఇవ్వద్దని. అదే రకంగా ఈబీసీ సుమారు 420,000 మంది 660 కోట్లు దానికి కూడా ఇంతే. ఇది కూడా ప్రభుత్వం వచ్చి బ్యాంకులు డబ్బు పెట్టి దీన్ని అడ్జస్ట్ చేయడానికి అడిగితే దానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంకో డేట్లతో సహా అమౌంట్తో సహా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, వైఎస్ఆర్ ఆశ్రయ అయితే 79 లక్షల మంది బెనిఫిషియర్లు, 6,394 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నది వచ్చి 1,839 కోట్లు లాంచింగ్ వచ్చి 23వ తారీఖునే 3వ నెలలో లాంచ్ చేస్తాం, అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం, అనుకోని ఇస్తున్న పక్రం సుమారు 70% మందికి అయింది, ఇంకా 30% ఇంకా 33% ఇంకా పెండింగ్ ఉంది. అదే విద్యాదీవెన అయితే 703 కోట్ల రూపాయలు అందులో 100 కోట్లు రిలీజ్ చేస్తాం, ఇంకా సుమారు 605 కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. అది మార్చిలో దానికి వచ్చి బెటర్ నొక్కి రిలీజ్ చేస్తాం, అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నా. ఇన్పుట్ సబ్సిడీ అయితే 294 కోట్లు అది 6వ తారీఖు 3వ నెల అది కూడా రిలీజ్ చేస్తాం, దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు రైతులకి. వైఎస్ఆర్ చేయూత 33 లక్షల మంది బెనిఫిషియర్లు, 5,065,065 కోట్ల రూపాయలు అది 7వ తారీఖు నాడు 3 నెలలు దాన్ని మటన్కు దాన్ని రీచ్ చేసాం, దాన్ని కూడా అడ్జస్ట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. అలాగే ఈబీసీ 420,000 మంది బెనిఫిషియర్లు, 629 కోట్లు దాన్ని కూడా అది 14వ తారీఖు నాడు 3వ నెలలో దాన్ని మటన్ రిలీజ్ చేస్తాం, దాన్ని కూడా ఇవ్వట్లేదు. మరి ఏంటి అనుకుంటున్నారు అంటే ఈ పేదపాటి పద్ధతుందా? ఈ సామాన్యుని ఎన్నికలు వస్తే మరి వారికి డే టు డే యాక్టివిటీ జరగద్దా? దైవం జరగక్కర్లేదా? ఎన్నికల్లో గాలికి బతకమంటారా? ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళని గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది,